So this is part 2 of chapter 7, classification of elements. Uh, this is uh, the video about uh, the Mendeleev's periodic table. In 1869, Dmitri Mendeleev proposed his periodic table, at the time only 63 elements were uh, identified. The idea of Mendeleev completely changed the classification of elements, that's why Mendeleev is father of the periodic table the one at one element of periodic table has named as mendelevium to honor him for his works in classification of elements Mendeleev related the atomic mass of the elements with their physical and chemical properties you know very well the atomic mass is mass of one atom of an element for example hydrogen atomic mass is one atomic mass unit and that of carbon is 12 atomic mass units and etc you know very well the physical properties are nothing but the density the melting point the boiling point and so on and uh, the chemical properties are how an element రియాక్ట్స్ విత్ ద అదర్ ఎలిమెంట్స్ అంటే మెండలీఫ్ ఆయన పీరియాడిక్ టేబుల్లో అటమిక్ మాస్ని ఆ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్కి రిలేటెడ్ చేశాడు అటమిక్ మాస్ అంటే మీకు తెలుసు ద మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఒక యాటమ్ యొక్క మాస్ని అటామిక్ మాస్ అంటారు హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ వన్ అటమిక్ మాస్ యూనిట్ అని కార్బన్ యొక్క అటమిక్ మాస్ ట్వెల్వ్ అటామిక్ మాస్ యూనిట్స్ అని మీకు తెలుసు ఇక్కడ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్పుకుంటున్నాం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఒక ఎలిమెంట్కి ఉండేటటువంటి డెన్సిటీ మెల్టింగ్ పాయింట్ అట్లనే బాయిలింగ్ బాయిలింగ్ పాయింట్ ఇలాంటి వాటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఆ ఎలిమెంట్ వేరే ఎలిమెంట్స్ తోటి ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలిపేదాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని మెండలిఫ్ అనే అతను అటమిక్ మాస్కి రిలేట్ చేశాడు This is Mendeleev Periodic Law. The physical and chemical properties of the elements are the periodic functions of their atomic weights. Mendeleev considered the reaction of elements with hydrogen and oxygen. Why hydrogen and oxygen? Because hydrogen and oxygen are very reactive and uh, hydrogen and oxygen forms compounds with other elements very easily. For example, if you take sodium and potassium, when it reacts with hydrogen, it gives Nah and when it reacts with oxygen, it gives Na2O. In similar way, take potassium when it gives hydrogen sorry when it reacts with hydrogen it gives kh and when reacts with oxygen it gives k2o so instead of these two i mean i am going to take the element as r when r reacts with hydrogen it gives rh you know very well when sodium reacts with hydrogen it is giving nah when potassium reacts with hydrogen it gives kh similarly when r reacts with hydrogen it gives rh and when r reacts with oxygen it gives r2o so sodium potassium and the other elements which gives the compound as rh when re reacts with hydrogen ద కాంపౌండ్ యాజ్ ఆర్ టు ఓ వెన్ రియాక్ట్స్ విత్ ఓ హ్యావ్ ద సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ దేర్ ఫార్ దే కెన్ బి గ్రూప్ టుగెదర్ అంటే ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ ఎందుకు తీసుకున్నామంటే ఇవి మోర్ రియాక్టివ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎలిమెంట్స్ తోటి కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి సో ఇక్కడ నేను సోడియంని తీసుకున్నా సోడియం హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఎన్ఏహెచ్ అయింది అదే ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఎన్ఏ టూ ఓ అయింది ఇన్ సిమిలర్లే పొటాషియంని తీసుకున్నా పొటాషియం హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు కేహెచ్ అయింది ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఇది కే టూఓ అయింది సో నేను జనరైజ్ చేయడానికి నేను ఆర్ అనే ఎలిమెంట్ని తీసుకున్నాను ఈ ఆర్ని తీసుకున్నప్పుడు వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇట్ బికమ్స్ ఆర్ హెచ్ వెన్ ఆర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ ఆర్ టూఓ అంటే సోడియం ఎట్లా సోడియం ఎన్ఏహెచ్ అయిందో ఆర్ ఆర్హెచ్ అయింది కే కేహెచ్ ఇట్లా సో ఈ ఫార్ములా ఉన్నాయి మొత్తం కూడా అంటే వెన్ అన్ ఎలిమెంట్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్

అంటే వీటిని దిస్ ఇస్ హార్జాంటల్ రో ఈ హార్జాంటల్ రోస్ని మనం పీరియడ్స్ అంటాం ఆర్ కాల్డ్ పీరియడ్స్ ఈ హార్జాంటల్ రోస్ని పీరియడ్స్ అండాలి అట్లని ఈ వర్టికల్ కాలమ్స్ని ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వీటిని గ్రూప్స్ అని అంటాం సో మెండలీ పీరియాడిక్ టేబుల్ లోపల మొత్తం మనకు ఎయిట్ గ్రూప్స్ ఉంటాయి సో ఎయిట్ గ్రూప్స్ గ్రూప్స్ అంటే వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు అండ్ రోస్ రోస్ని పీరియడ్స్ అంటారు ఆ రోమన్ న్యూమరల్స్ నుంచి వన్ టు ఎయిట్ వరకు మనము గ్రూప్స్ని చూపిస్తాం గొప్ప విషయం ఏంటంటే సో ద జీనియస్ ఆఫ్ మెండలీఫ్ ఈజ్ హీ లెఫ్ట్ సమ్ గ్యాప్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది మనకు ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక గ్యాప్ కనిపిస్తుంది ఈ గ్యాప్లు ఎందుకు అక్కడ ఒక ఎలిమెంట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి ఇన్వెంటెడ్ లేటర్ అంటే తర్వాత ఒక ఎలిమెంట్ని కనిపెడతారు ఆ ఎలిమెంట్కి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎకాబోరాన్ తర్వాత ఎకాబోరాన్ అనేది కనిపెట్టబడింది ఎకాబోరాన్ని మనము తర్వాత కనిపెట్టబడప్పుడు ఆ ప్లేస్లో స్కాండియం అనేది వచ్చింది ఆ స్కాండియంకి ఆ బోరాన్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ మొత్తం కూడా ఉన్నాయి అట్లనే ఎకా అల్యూమినియం సో ఎకా అల్యూమినియం ఈస్ గాలియం ఆ గాలియంని తర్వాత కనిపెట్టారు ఆ గాలియం కూడా అల్యూమినియంకి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి కూడా అదే ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లనే ఎకా సిలికన్ ఇక్కడ సిలికాన్ కింద కూడా గ్యాప్ ఉంది ఇక్కడ సిలికాన్ ఉంది సిలికాన్ కింద గ్యాప్ ఉంది ఎకా సిలికాన్ ఈ ఎకా సిలికాన్ అని వదిలిపెట్టాడు ఈ ప్లేస్లో జెర్మేనియం అనేటటువంటి ఒక ఎలిమెంట్ని కనిపెట్టడం జరిగింది ఈ జెర్మేనియంకు ఈ సిలికాన్కున్న ప్రాపర్టీస్ ఉన్నాయి గ్యాల్యమ్కు అల్యూమినియంకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ స్కాండియంకి బోరాన్కున్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ విధంగా అతను ముందు చూపుతోటి కొన్ని ప్లేసెస్ని లెఫ్ట్ చేశాడు యాక్చువల్లీ ఎకా ఈ ఎకా అంటే మీనింగ్ ఏంటంటే సంస్కృతిలో ఎకా అంటే వన్ అనే అర్థం విత్ ద మీనింగ్ ఆఫ్ ఎకా ఇస్ వన్ ఇన్ సంస్క్రిట్ సో ఈ మెండల్ ఇఫ్ పీరియాడిక్ టేబుల్లో అతని కన్వీనియన్స్ కోసం కొన్ని చేయటం జరిగింది సో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇఫ్ యూ టేక్ టెలూరియం వేర్ ఇస్ టెలూరియం సో హియర్ ఈస్ టెలూరియం సో టెలూరియం అండ్ ఆయోడిన్ సో యాక్చువల్లీ హిస్ పీరియాడిక్ టేబుల్ ఇస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటమిక్ వేట్స్ అంటే అటమిక్ వెట్స్ పెరుగుతున్న క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైన్ చూడండి మీరు ఇక్కడ వన్ నాట్ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ వన్ వన్ టూ పాయింట్ ఫోర్ జీరో వన్ వన్ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ వన్ వన్ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ వన్ టూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ టూ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో అండ్ దెన్ వన్ టూ సిక్స్ పాయింట్ నైన్ జీరో అంటే వన్ టూ సెవెన్ తర్వాత వన్ టూ సిక్స్ వచ్చింది యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ ద లోయస్ట్ నెంబర్ షుడ్ కమ్ ఫస్ట్ అండ్ దెన్ హైయెస్ట్ బట్ హియర్ ద హైయెస్ట్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో

ఫర్ హిజ్ కన్వీనియన్స్ హీ ప్లేస్ లైక్ దిట్ కానీ ఇతన్ రూల్కి లాకి మెండల్ లైఫ్ పీరియాడిక్ టేబుల్ యొక్క లాకి ఇది విరుద్ధం సో ఇది కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నప్పటికీ ఇది మెండల్ లైఫ్ పీరియాడిక్ టేబుల్లో ఒక డిఫెక్ట్గా ఇది మిగిలిపోయింది ఇన్ సిమిలర్ వెంట్ వన్ మార్ట్ డిఫెక్ట్ ఈస్ దేర్ ఇన్ ద మెండలి టేబుల్ దట్ ద డిసిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్రూప్ సబ్ గ్రూప్ ఏ అండ్ సబ్ గ్రూప్ బి ఇతని దాంట్లో మనకు సబ్ గ్రూప్ ఏ సబ్ గ్రూప్ బి ఉన్నాయని మనం అనుకున్నాం కదా ఈ సబ్ గ్రూప్ ఏ లో ఉన్నటువంటి సోడియం పొటాషియం ఈ వీటికి సబ్ గ్రూప్ సారీ సబ్ గ్రూప్ బిలో ఉన్నటువంటి కాపర్ అర్జెంటీనా వీటికి కొన్ని సందర్భాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ క్లోరిన్ సెవెంత్ ఏ గ్రూప్లో ఉంది అండ్ ఇక్కడ మ్యాంగనీస్ సెవెంత్ బి గ్రూప్లో ఉంది ఇక్కడ డిఫెక్ట్ ఏంటంటే క్లోరిన్ అనేది నాన్ మెటల్ బట్ మ్యాంగనీస్ ఇస్ ఏ మెటల్ ఒక మెటల్ని ఒక నాన్ మెటల్ని ఒకటే గ్రూప్లో పెట్టడం అనేది రాంగ్ సో ఇట్లా కొన్ని మిస్టేక్స్ మన మెండల్ పీరియాడిక్ టేబుల్లో మనకి కనపడతాయి వన్ మోర్ డిఫెక్ట్ ఈజ్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ఇన్ కరెక్ట్ పొజిషన్ బికాజ్ ఇట్ ఆల్సో షో సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్ ప్రాపర్టీతో కూడా కొన్ని సందర్భాల్లో మ్యాచ్ అవుతుంది